हेलो फ्रेंड्स, वेलकम टू मई यूट्यूब चैनल पीएससी क्रिएशंस। स्पोर्ट्स के संबंधित न्यूज़ मेरे फास्ट नोटिफिकेशन द्वारा पाले मैं चैनल ने सब्सक्राइब चुस्को। इंडियन टीम स्टार बैट्समैन विराट कोहली तन बैटिंग तो एंतो पेर तेच्चुकुन्नाड। कोहली तन बैटिंग तो कोट्लादि मंदिनि फैंस गा मार्चुकुन्नाड। किंग कोहली तन बैटिंग तो चाला मुख्यमैन संदर्भाल्लो भारत जट्टुकु विजयान्नि अंदिंचाडु। मैदानंलो कोहली एप्पुडू नंबर वन गा उंटाडु। ఇప్పుడు ఫీల్డింగ్ బయట కూడా నెంబర్ వన్ అయ్యాడు। 2022లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు। విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది। అతని ఇన్స్టాగ్రామ్ లో 230 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు। క్రికెటర్లలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లీకి అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నారు। తన అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది। విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు। అతని వల్లే ఆర్సీబీని కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు। విరాట్ కోహ్లీ లాగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కూడా ఇన్స్టాగ్రామ్ లో 2022లో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ జట్టుగా నిలిచింది। కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తోనే ప్రారంభించాడు। అతను ఇప్పటికీ ఆర్సీబీ తరపున ఆడటం చూడొచ్చు। వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాల్సి ఉంది। అటువంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీతో సహా భారత జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ 2023లో కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు। ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। దీంతోపాటు ఈ ఏడాది భారత టీ20 జట్టుకు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు। ఈ ఏడాది విరాట్ ఇప్పటి వరకు ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు। విరాట్ కోహ్లీకి ఇప్పటి వరకు 2023 అద్భుతమైన సంవత్సరంగా ఉంది। ఇప్పటి వరకు అతను 2023లో మొత్తం 6 వన్డేలు ఆడాడు, వీటిలో 2 సెంచరీలు ఉన్నాయి। కోహ్లీ ఆట తీరు మన దేశంలో జరిగే ప్రపంచ కప్ 2023లో జట్టుకు చాలా సహాయకారిగా ఉంటుంది। ఫిబ్రవరి మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు। ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరు మీద పెవిలియన్ పెట్టారు। విరాట్ కోహ్లీ గౌరవార్థం ఈ పెవిలియన్కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు। ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ ముంబై జట్ల మధ్య రంజీ ట్రోఫీ జరుగుతుంది। ఈ పెవిలియన్కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది। దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।